ఆయకట్టు సాధన కోసం ఒక విస్తృతమైనటువంటి అన్ని వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఒక ఉధృతమైనటువంటి పోరాటాన్ని కోవడానికి ఆగస్టు 2వ తేదీ ఉరవకొండలో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా రిజర్వాయర్ దగ్గర సమీక్ష జరిపినప్పుడు మొదటి దశ ఆయకట్టుకు నీరిచ్చేటువంటి ఆలోచన చంద్రబాబు గారికి ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమైంది. ఈసారి జీడిపల్లి రిజర్వాయర్ వరకు మొదటి దశ పూర్తయి నీళ్ళు వస్తున్నాయంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకే 2 సార్లు జీడిపల్లి రిజర్వాయర్కి కృష్ణానది నీళ్లు రావడం జరిగింది. అయితే ఈరోజు మొదటి దశ ఆయకట్టుకు నీళ్లు రాకపోవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారే కారణం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే కారణం. ఈసారి కూడా మళ్ళీ ఒకసారి నీళ్ళన్నీ కూడా వృథా చేయబోతూ ఉన్నారు. ఈ నీటి వృథాను మేము అంగీకరించము. మొదటి దశ ఆయకట్టుకు నీళ్లు తెచ్చుకోవడం అనేటువంటిది మా హక్కు. మొదటి దశకు నీళ్ళు ఇవ్వాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో కూడా అనంతపురం జిల్లాకు 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన కనపడడం లేదు. ఏదో నామకవాసగా మొక్కుబడిగా ఏదో కొంత నీళ్లు అనంతపురం జిల్లాకు చూపించి ముందు తీసుకోవాలనేటువంటి ఆలోచన కనపడుతూ ఉంది. ఈరోజు ముందు పనులు జరగడానికి కూడా కనీసం ఇంకొక సంవత్సరం పట్టేటువంటి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఈ వచ్చిన నీళ్ళని ఎక్కడ దాచిపెడతారు, ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వచ్చిన నీళ్ళని నేను వృథా చేస్తా అంటే మేము ఒక్కో మా జిల్లాలో కరువు ఉంది, రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, తీవ్రమైనటువంటి వ్యవసాయ సంక్షోభం ఉంది. ఈ వ్యవసాయ సంక్షోభంలో 1-2 తడులు ఇచ్చినా కూడా మేము బంగారం పండించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే మా ఆయకట్టుకు నీళ్ళిచ్చి మీరు ముందుకు పోవాలనేటువంటిది మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము రైతులందరినీ కూడా సమీకరించి వేల మంది రైతుల్ని పోరాటానికి సమాయత్తం చేస్తాం. దీంట్లో భాగంగా అవసరమైతే రోజుల తరబడి బంద్ నిర్వహించడానికైనా సిద్ధంగా ఉన్నాం. జీడిపల్లి రిజర్వాయర్ని వేల మందితో ముట్టడించేటువంటి ఆలోచనలు కూడా మేము ఈ సదస్సు సందర్భంగా చర్చించబోతా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా రైతులకు రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీలు వేసి మేమంతా కూడా ఆ విధంగా రైతులు సమాయత్తం చేయాలని చెప్పి ఈరోజు సమావేశం అంతా కూడా నిర్ణయం తీసుకున్నాం.